ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. 2019 ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉందా లేదు? నా నిర్ణయం ఖచ్చితంగా చెప్తా. ఎట్లా అంటే ఒక 10 డేస్ కావాలి గ్యాప్ నాకు. ఆల్రెడీ రాజమండ్రిలో అర్బన్లో 50 వార్డులో నాకు స్నేహితులు ఉన్నారు, నీకు కాదన్ను. 42 వార్డులకి ఆల్మోస్ట్ 20 వార్డుల్లో స్నేహితులతో ఇక్కడే సమావేశాలు పూర్తయినాయి. 20 డివిజన్ల నుంచి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు నా స్నేహితులు, ఇదివరకు మనతో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరుగుతుంది. 20 డివిజన్ల నుంచి హేమిలినటువంటి కార్యకర్తలు, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, కొంతమంది కొన్ని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నన్ను వచ్చి కలిసి వెళ్తున్నారు. కలిసి వెళ్ళి అన్న మీ నిర్ణయం ఏంటి, మనం ఏం చేద్దాం అన్న ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. నేను డివిజన్ల వారి అభిప్రాయాలు తీసుకుంటున్నా, రిమైనింగ్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. చేసిన తర్వాత ఖచ్చితంగా రాజ్యంలో ఒక సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో నా స్నేహితులందరూ తీసుకునే నిర్ణయం, నన్ను నమ్ముకున్నటువంటి అనుచరులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. ఆల్రెడీ మీరు జగన్ తరఫున చాలామంది అగ్రనేతలు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. మీరు కూడా వైఎస్ఆర్ అంటే బాగా అభిమానం ఉన్న వ్యక్తి, మొదటి నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కార్యక్రమాలు వైఎస్కి సంబంధించి ఏమైనా జరిగితే కూడా ఇండివిజువల్గా వెళ్ళి మీరు కూడా ఆయన బర్త్డే కావచ్చు లేకపోతే వర్ధంతి కావచ్చు వీటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు, అంటే వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు కానీ లేదా చనిపోయిన రోజు కానీ నన్ను అభిమానించే స్నేహితులు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఓ బట్టల పంపిణీ అని, భోజనాలు పంపిణీ అని, స్కాలర్షిప్స్ అని, వైద్య శిబిరాలని, బట్టల పంపిణీ కార్యక్రమం ఇటువంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. అలాగే ఎన్టీ రామారావు చనిపోయిన కొత్తలో రామారావు గారు అభిమానులు పిలిచే కార్యక్రమాలు కూడా నేను అటెండ్ అయ్యేవాడిని, అది పార్టీకి పక్కన పెడితే. అలాగే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్గా ఉన్నాం, మేము సీనియర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులకు కూడా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను నేను. కారణం నన్ను స్నేహితులు చాలామంది నన్ను అభిమానించేవాళ్ళు ఆ నాయకులను అభిమానిస్తూ ఉంటారు. అంటే పార్టీ వేరు రాజకీయ వేరు అన్నది మీ దృక్పథం? ఖచ్చితంగా. ఇక రాజశేఖర రెడ్డి గారు అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ, మేమందరం ఆయన దగ్గర పెరిగిన వాళ్ళమే. ఆయన చనిపోయారంటే మేము కూడా బాధపడ్డాం. రాజశేఖర రెడ్డి గారు లేరన్న ఒక ఆలోచనే మాకు నిజంగా కొన్నాళ్ళ పాటు మేము జీర్ణించుకోలేకపోయాం. అటువంటి రాజశేఖర రెడ్డి గారి తరఫున ఆయన పుట్టినరోజు చేస్తున్నారు లేకపోతే ఆయన వర్ధన్ చేస్తున్నారంటే నిజంగా మాకు కూడా బాధగానే ఉంటుంది. కానీ అందులో పార్టిసిపేట్ చేస్తే ఒక ఆనందం. ఆ రకంగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నా. ఇప్పటికీ కూడా రాజమండ్రిలో నా ఆఫీసుకి కానీ నా ఇంటికి కానీ ఎవరన్నా సరే ఈ చిన్న పని మీద వస్తున్నాను మీ దగ్గరికి అంటే నేను వాళ్ళకి స్వాగతం చెప్పి మరీ ఆ పని విని చేత నేను సహాయం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. అంటే ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? అన్ని పార్టీలు అభిమానించే నాయకుడిగా మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం, ఒకవేళ పోటీ అంటూ చేయకపోతే కనుక ఎవరికి వైపు వెళ్ళే అవకాశం? పోటీ చేయననే ఆలోచన ఇంకా నాకు లేదు. కారణం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేలాగా మీ నిర్ణయం వెలువడుతుంది. నోటిఫికేషన్ వచ్చేలాగా నిర్ణయం వెలువడుతుంది, ఖచ్చితంగా వెలువడుతుంది. పోటీ చేయాలా వద్దా అనేది నా ఇష్టం లేదు. నన్ను నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు కూడా మనం గౌరవించాలా. అలాగే నాకు కొంత మనస్తాపం చెందినటువంటి సంఘటనలు ఉన్నాయి కదా. వైఎస్ మీరే అన్నారు నంద్యాల వెళ్ళారు, కాకినాడ వెళ్ళారు, అమలాపురంలో మీట్ అయ్యారు అని చెప్పారు. ఇది 100% కరెక్ట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని ఎపిసోడ్స్ జరిగినాయి. జరిగిన సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ ఇన్సిడెంట్స్ నేను కొంత బాధపడడం జరిగింది. కారణం నాయకుల ప్రవర్తన. ఆ ప్రవర్తనతో కొంత విసిగిపోయాను నేను కూడా. విసిగిపోయి అసలు మనమేంటో రాజమండ్రిలో చూపించాలని మౌనంగా ఉన్నా. రాజకీయ కారణం ఏంటంటే పాత చింతకాయ పచ్చళ్ళనే రాజమండ్రి యాక్సెప్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ అరుణ్ కుమార్ గారిని గురించి ఆలోచిద్దాం మనం. గౌరవమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆయన. 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యా, 2 సార్లు అసెంబ్లీకి కంటెస్ట్ చేశా, 2 సార్లు పార్లమెంట్కి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించా. నేను వద్దు, కొత్త తరం రావాలి, ఆ తరాన్ని మనం ప్రోత్సహించే విధంగా ఉండాలి. నా ఆలోచనలు 2 సంవత్సరాలు ఈ 2 10 ఇయర్స్లో నా ఆలోచనల్ని రాజమండ్రి పార్లమెంట్కి ఉపయోగపడే విధంగా నేను ప్రయత్నం చేశా. పార్లమెంట్లో నా వాణిని విడిపించా. పార్లమెంట్లో అత్యధికంగా పార్లమెంట్ సమావేశాలకు అటెండ్ అయినటువంటి వ్యక్తిగా దేశం మొత్తం మీద అరుణ్ కుమార్ గారు అగ్రగణ్యుడు ఆ విషయంలో. అలాగే పార్లమెంటుని పూర్తిగా అవపోసాన్ని బట్టి రాజమండ్రికి పూర్తి స్థాయిలో తనకు ఏదైతే పార్లమెంట్ గ్రాంట్స్ ఉంటాయో అవి తీసుకొచ్చిన నిధుల్ని పూర్తి స్థాయిలో వెచ్చించడం జరిగింది, అంటే అభివృద్ధి కార్యక్రమాలకి. అలాగే తప్పుకున్నారు ఆయన చక్కగా. 10 ఏళ్ళు అయింది నేను చేశాను, కొత్త వాళ్ళు రావాలి, రాజమండ్రిని ఏ రకంగా డెవలప్ చేస్తారో మనం చూడాలి అన్న దాని మీద అతను ఒక మంచి ఆలోచన చేశారు. ఆ ఆలోచన కతిమ వాళ్ళు కూడా చేస్తే బాగుండేది నా అభిప్రాయం.
మీ స్నేహితులు ఎవరైనా పోటీలో రంగంలో ఉంటే కనుక మూడు పార్టీల నుంచి మీరు సహకరించే అవకాశం ఉందా? నోటిఫికేషన్లు వచ్చేలోగా మీ నిర్ణయాన్ని మీ అభిమానులు మిత్రులతో పంచుకుని? నా స్నేహితుడు నిజంగా కంటెస్ట్ చేస్తే 100% మనసు పెట్టి చేస్తా. నా స్నేహితుడు నేను సెలెక్ట్ చేసుకున్న స్నేహితుడు కాదు, మనసున్న స్నేహితుడు కావాలి. ఇతను స్నేహితుడు అంటే అతను స్నేహితుడు అవడు. కారణం ఏంటంటే, ఒక స్నేహితుడు అంటే మీతో కలిసి ప్రయాణించి అన్ని రకాల కష్ట సుఖాలు ఉన్న వాళ్ళనే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అలానే కాదు కదా, రాజకీయంగా అతను అవగాహన ఉండాలి. రాజకీయంగా కొన్ని సాంఘిక సామాజిక కార్యక్రమాలు చేసి ఉండాలి. ఆ కార్యక్రమాలు చేసేవాడికి రాజమండ్రి మీద అభిమానం ఉంటుంది. రాజమండ్రి మీద అతనికి ఒక రకమైన అవగాహన ఉంటుంది. రాజమండ్రిలో ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనో ఆలోచన ఉంటుంది అతనికి. అటువంటి వాళ్ళు ప్రోత్సహించామనుకోండి, రాజకీయాల్లో ఖచ్చితంగా మనం కూడా మంచి చేసిన వాళ్ళు అవుతాం. అలాంటి వాళ్ళు ఇంచుమించుగా మీ మనసులో ఉన్నవాళ్ళు ఎవరెవరు? కొండలరావు నాకు నచ్చుతాడు, నిజంగా చెప్తున్నా. అలాగే చదువుకున్న వాళ్ళైతే బుడ్డి శ్రీనివాస్ నచ్చుతాడు, కేవల్ రావణ్ నచ్చుతాడు, మీరు చెప్తున్నారు కదా హరినాథ్ నచ్చుతాడు, షెడ్యూల్ కాస్ట్ నుంచి వెళ్తే మొహమ్మద్ సచినారాయణ నచ్చుతాడు. మీరు నచ్చుతారన్న దాని మీద దీనికి నిర్వచనం లేదు. ఎవరు వీళ్ళలో కాదు అంటే, ఇటువంటి వ్యక్తులు కావాలి. ఇటువంటి వ్యక్తులు ఉంటే డెఫినెట్గా మనం సహాయం చేయాలి అలాంటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉంది, ఈ రాజమండ్రిని డెవలప్ చేయాలి, రాజమండ్రికి ఒక స్టేడియం కావాలి, రాజమండ్రికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, రాజమండ్రికి ఇంత నీడ్ ఉంది అనేది తెలుస్తుంది వాళ్ళకి. ఇవాళ కేవలం వేవ్ ఉంటే గెలుస్తాం, వేవ్ లేకపోతే పారిపోదాం అన్న ఆలోచన ఉన్న వాళ్ళు అయితే మటు కరెక్ట్ కాదు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అనేది అంటారు. ఇంత 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇంచుమించుగా ప్రయాణం చేశారు, యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో కేసులు. ఇప్పుడు జగముడి రామ్మోహన్ రావు గారితో పాటు సుమారుగా అంతకన్నా ఎక్కువ ఉన్నాయో తెలియదు, కానీ ఇంచుమించు అన్ని కేసులు ఫేస్ చేశారు. రాజకీయంగా కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి రాష్ట్ర స్థాయిలో ఒక క్యాబినెట్ ర్యాంక్ పదవి వరకు తెచ్చుకోగలిగారు. ఇంత స్థాయిలో ఉన్నవాళ్ళు రేపటి ఎన్నికల్లో మౌనం వహించడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మీ రాజకీయ భవిష్యత్తు తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక్కడితో సరిపెట్టేద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ టికెట్ కంటెస్ట్ చేయం, ఎవరో మిత్రుడికి హెల్ప్ చేద్దాం అనుకునే ఆలోచనే ఉంటే కనుక ఫర్దర్గా మీకు అవకాశాలు ఎవరు కదా. రాజకీయాల్లో ఎవరు కూడా ముందుకు ఓవర్కమ్ అవుతుంటారు, కానీ వెనక్కి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ప్రమోట్ చేసే అవకాశం ఉండదు. ప్రమోట్ చేయడం అనేది మన పర్సనాలిటీయే, మన ఆలోచన. ఒకరు ప్రమోషన్ చేయడం ఏంటి అసలు? సుబ్రహ్మణ్యం నీడ్ ఉందంటే డెఫినెట్గా రాజమండ్రికి సుబ్రహ్మణ్యం ఇంటికి వస్తుంది, అది మనకి రాత కూడా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, అలాగే నేను వెనకబడిపోతున్నానన్న విషయం నా మనసుకి నాకు అనిపించట్ల. కారణం, నేను నిత్యం ప్రజలతో ఉంటున్నాను, నిత్యం కార్యకర్తలతో ఉంటున్నా. ఏ రాజకీయ పార్టీ జెండా లేనటువంటి ఎజెండాతో నేను రాజమండ్రిలో ఉన్నాను. ఇవాళ ఈ ఎజెండా ఎవరికి పనిచేస్తుంది, ఎవరికి పనిచేయదన్న దాని మీద తర్వాత ఆలోచించేస్తాను. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా రాజమండ్రిని ఎవరు డెవలప్ చేశారు, ఎందుకు డెవలప్మెంట్ అవ్వట్లేదు, రాజమండ్రికి ఏం కష్టం ఉంది, ఏం నష్టం ఉంది, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది యువతి యువకులు బాధలు పడుతున్నారు అన్న దాని మీద ఎవరు కూడా సమగ్రమైనటువంటి ప్రణాళిక లేదు ఎవరి దగ్గర. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఏదో రోడ్లు వేస్తాం, డ్రైన్స్ కడుతున్నాం, లేదా ఆ నిధులు వచ్చినాయి, ఈ నిధులు వచ్చినాయి అని చెప్పుకోవడమే తప్ప దాంట్లో క్వాలిటీ ఎక్కడుంది, క్లారిటీ ఎక్కడుంది? ఇప్పుడు ఒకవేళ మూడు ప్రధాన పార్టీల నుంచి సరైన అభ్యర్థులను రాజమండ్రిలో ఎంపిక చేయని పక్షంలో ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది ఖచ్చితంగా ఆలోచన చేస్తాను, ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. అంటే మేము నెగ్గుతామా వాడతామో అనేది పక్కన పెడితే 100% మన స్నేహితుల సహకారంతో ముందుకు ఎలా వెళ్ళాలి దాని మీద ఆలోచన చేస్తాం, అందులో ఏమి డౌట్ లేదు. అంటే మన ప్రమేయం ఈ ఎన్నికల్లో ఉంటుంది, ఈ ఎన్నికల్లో ప్రమేయం ఏ రకంగా ఉంటుందన్న దాని మీద కూడా నా దగ్గర ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని వచ్చే ఎన్నికల్లో ప్రవేశపెట్టడం జరుగుద్ది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, రాజమండ్రిలో రాజకీయ నాయకుల గురించి మాట్లాడడానికి అర్హత ఉంది అంటే నాకుంది. కారణం, ప్రతి ఒక్కరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు నాకు తెలుసు, వాళ్ళ కార్యక్రమాలు కూడా నాకు తెలుసు. సో ఆ రకంగా ఆలోచన చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మొదటి నుంచి చాలా కాలం బాగా మీరు కలిసి ఉన్నారు, మీరు అనేక ఎన్నికలు ఆయన ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరించిన పరిస్థితి ఉంది, పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జ్గా. అలాంటి సూర్యప్రకాశ్రావుకి మీకు వచ్చిన గ్యాప్ వల్ల రేపటి ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆయనకు వస్తే కనుక ఓడించడమే లక్ష్యంగా పనిచేసే అవకాశం? ఎవరెవరిని ఓడిస్తారండి, వాళ్ళ క్యాలిబర్ ఉండాలి కదా. ఇప్పుడు నేను నుంచి ఉంటాను, సరదాగా చెప్తున్నా, నేను నచ్చని వ్యక్తులు చాలామంది ఉంటారు కదా రాజమండ్రిలో. వాళ్ళు ఓడిం చేస్తారంటే ఓడిపోతారా? వాళ్ళ ఓన్ క్యాలిబర్ ఉండదా? వాళ్ళ ఓన్ మేనిఫెస్టో ఉండదా? గతంలో మేము పనిచేసాం, ఇంతమంది నా వల్ల అభివృద్ధి, ఈ రాజమండ్రి అభివృద్ధి చెందింది, నా వల్ల ఇంతమంది లబ్ధి పొందారు, సో దట్ నేను ఇవాళ సక్సెస్ రేట్లో ఉన్నాను అని వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా.
ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోతేనే కదా ఈ సమస్య. సుబ్రహ్మణ్యం ఓడిస్తాడు, రామనారాయణ గారు ఓడిస్తారు, ఇంకోళ్ళు ఓడిస్తారన్న సమస్య వస్తుంది. ఒక పార్టీలోకి వెళ్ళిన తర్వాత, ఓ పార్టీ మ్యాండేట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా గెలవడానికి ఆయనకున్న అస్త్రాలన్నీ ఉపయోగించుకోవాలి. గతంలో ఎవరు స్నేహితులు, ఎవరు మనకు పనిచేశారు, ఎవరి వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నామని ఆలోచన చేస్తే ఖచ్చితంగా నాయకుడు అనే కూడా జీవితకాలం మనగలుగుతాడు. అంతే తప్ప ఏరు దాటాక తెప్ప తగిలేస్తే రాజకీయాల్లో ఖచ్చితంగా వారు మునిగిపోతారు. నేను ఎవరి గురించి పేరు ప్రస్తావన చేయను, కానీ అటువంటి నాయకులకి ఎక్కడ కూడా ముందుకెళ్ళిన సందర్భాలు తక్కువే ఉంటాయి. అంటే అంత ద్రోహం ఏం జరిగింది? ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.